రాష్ట్రంలో ప్రజాస్వామ్యం చనిపోయింది. డెవలప్మెంట్ లేదు. అన్ని వ్యవస్థలు సర్వనాశనమైనాయి. రాష్ట్రమంతా 4000 కిలోమీటర్లు తిరిగి 13 జిల్లాల్లో అన్ని కాన్స్టిట్యూన్సీల్లో తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని ఎలా సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యాత్రను చేపట్టారు. అయితే ప్రజాదరణ అనూహ్యంగా ఉంది. ఎక్కడికి పోయినా ఈరోజు చూస్తే ఇటుపక్క వెనకాలంతా దాదాపు 2-3 కిలోమీటర్లు జనాలు ఆగిపోయి ఉన్నారు. ఇది అనూహ్యమైన స్పందన. అంతా ఇంత అంత కాదు. ఈరోజు మన నెల్లూరు సిటీ తీసుకుంటే, ప్రత్యేకంగా నెల్లూరు సిటీ 2014 నుంచి 2019 5 సంవత్సరాల్లో డెవలప్మెంట్ చేసింది నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీ అందరికీ కళ్ళ ముందు అవుతుంది. అండర్గ్రౌండ్ డ్యూరేజ్, అండర్గ్రౌండ్ డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్ 2 ప్రాజెక్టులను 1100 కోట్ల రూపాయలతో వచ్చేసి దాదాపు 95% పూర్తయింది. ఆ 5% పూర్తి చేయలేకపోయారు వీళ్ళు. కేవలం 5% పూర్తి చేస్తే ఈరోజు అసలు అండర్గ్రౌండ్ సివరేజ్ ఎందుకు వేస్తారో తెలుసా? ప్రజల యొక్క ఆరోగ్యం బాగుండాలంటే. ఎందుకంటే ఒక వ్యక్తికి వచ్చిన ఇన్ఫెక్షన్స్ మరొక వ్యక్తికి సోకకుండా ఉండాలంటే ఏదైతే మన టాయిలెట్స్లో కానీ బాత్రూంలో కానీ వంటరూంలో కానీ ఆ వాటర్ అంతా అండర్గ్రౌండ్లో పైపుల ద్వారా పంపించడం వల్ల మరొకరికి ఆ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. డెవలప్ అయిన ఏ కంట్రీ తీసుకున్నా 100% అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది. అలాంటిది నెల్లూరుకి 54 నెల్లూరులో ఉన్న 54 వార్డులలో మొత్తానికి అండర్గ్రౌండ్ సివరేజ్ తెచ్చాం. దాదాపు పూర్తయింది. కేవలం కొద్ది పార్ట్ ఉంటే దాన్ని ఆపేశారు. రెండవది డ్రింకింగ్ వాటర్. ఎవరికైనా స్వచ్ఛమైన డ్రింకింగ్ వాటర్ ఉంటే అనేక జబ్బులు రావు. మనకు వచ్చే డిసీజులో ఎక్కువ భాగం మనం తాగే వాటర్ వల్ల. పెన్నా నది నుంచి మనం వాటర్ తీస్తున్నాం. అయితే సమ్మర్కి వచ్చే లోపల అక్కడ వాటర్ లెవెల్స్ పడిపోయి సరైన వాటర్ రాక బుడద నీళ్ళు వస్తూ అది కూడా ఇచ్చే వాటరు చాలా సెన్సార్గా గంటల్లో ఇస్తూ చేశారు. దానికి నేను మున్సిపల్ శాఖ అధికారులతో మాట్లాడి ఈరోజు నెల్లూరు సంగం బ్యారేజ్ ఉంది 35 కిలోమీటర్లు ఇక్కడ నుంచి 35 కిలోమీటర్ల నుంచి ఒక స్పెషల్ ప్రాజెక్ట్ డిజైన్ చేసి అక్కడ నుంచి దగ్గరలో ఉన్న కొండ మీదకు వాటర్ పంప్ చేసి బై గ్రావిటీ అక్కడి నుంచి నెల్లూరు సిటీలో ఉన్న మొత్తానికి వాటర్ వచ్చే విధంగా నెల్లూరు సిటీ పాపులేషన్ 12 లక్షలైనా వాటర్ ఇబ్బంది లేకుండా రాబోయే 20 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని పైప్ లైన్ వేసాం, కనెక్షన్స్ ఇచ్చాం. కానీ 5% ఆగిపోయినాయి. దాన్ని ఆపేశారు. కేవలం 100 కోట్లు ఖర్చు పెడితే ఆ పనులు పూర్తవుతాయి. మరొక విషయం నెల్లూరు ప్రజలందరూ చెప్తున్నాను, ఈ 2 ప్రాజెక్టులు హట్కో ద్వారా ఫస్ట్ శాంక్షన్ చేశాం. మున్సిపల్ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు రీపే చేయాలా? కానీ నేను ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పాను, సార్ నెల్లూరు సిటీకి వచ్చేది కేవలం 100 రూపాయలు ట్యాక్సెస్ ద్వారా, కేవలం 100 రూపాయలు. ఇంత ప్రాజెక్టును వాళ్ళు రీప్లేస్ చేయాలంటే మేము వాళ్ళ మీద చెత్త పనులు ఆ పనులు ఈ పనులు వేయాలా? కానీ వేయటం కరెక్ట్ కాదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని పే చేయమనంటే అప్పటికప్పుడు క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేశారు ఈ ప్రాజెక్ట్ రీపేమెంట్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని. అయితే ఇక్కడ ఉండే నాయకులు నెల్లూరు ప్రజల మీద భారం పడుతుందని అబద్ధాలు చెప్తారు. క్యాబినెట్లో అప్పటికప్పుడు అప్రూవ్ చేశారు ముఖ్యమంత్రి గారు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ డ్రైనేజ్ తోటే వర్షాకాలం వచ్చినప్పుడు నీళ్లు సాఫీగా పోవటానికి డ్రైనేజ్ సిస్టమ్ని శాంక్షన్ చేశాం. మీకు తెలుసు దర్గా, ఒకప్పుడు దర్గాకి రావాలంటే రొట్టెల పండుగకి రావాలంటే అక్కడ పురుగులు ఉండే, మురుగునీళ్లు, అక్కడే టాయిలెట్స్, అక్కడ అన్నీ ఉండేవి. నేను చూశాను. వెంటనే దానికి స్పెషల్ ప్రాజెక్ట్ చేసి అక్కడ యాక్చువల్గా అన్ని ఏర్పాట్లు చేశాం. చక్కటి వాతావరణం,
ఈ రోజు ఆడకపోతే ఎంతో అహర్లాదకం ఉంటుంది. మొదటి సంవత్సరం రొట్టెల పరిణితి జరిగినప్పుడు 4 లక్షలు ఇచ్చారు, 2019కి 20 లక్షల మంది వచ్చారు. దానికి కారణం ఏంటంటే మనం ఏర్పాటు చేసిన చక్కటి ఘాటు. అదేవిధంగా ఇరగాళమ్మ టెంపుల్ దగ్గర ఎంతో ఇబ్బంది పడుతున్నారు మహిళలు, ఘాటు ఏర్పాటు చేశాము. మూలాపేట కోనేరు ఎంతో చరిత్ర కలిగింది, చక్కటి ఏర్పాటు చేశాము. రంగనాయకులపేట ఎంతో చరిత్ర కలిగింది, దాన్ని ఏర్పాటు చేశాము. మైపాడు దగ్గర ఘాటు, లక్షల మంది వస్తారు దానికి, దాన్ని ఏర్పాటు చేశాము. నెల్లూరులో పార్కులు మీరే చూస్తున్నారు, పార్కులు ఎక్కడ పార్కులు స్థలం ఉంటే అన్ని చేయాలని ఆ రోజు ఆదేశించాను, అన్ని పూర్తి చేశారు. అనిల్ కుమార్ యాదవ్ 1000 కోట్లు సంపాదించాడు అని, అరే మా లోకం పులికేసి నీకు ఒక చెప్తున్నా. మనిద్దరం తిరుమల కొండ వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోదాం. 1000 కోట్లు అన్నావు కదా, 1000 కోట్లు ఒక సున్నా తీస్తే 100, దాంట్లో సగం 50. లేదు, నేను రాజకీయాల్లోకి వచ్చే రోజుకి నా తండ్రి నాకు ఇచ్చిన ఆస్తికి నువ్వు చెప్పావు నేను మంత్రిగా ఉన్నప్పుడు సంపాదించాను దోచుకున్నానని, నేను మంత్రిగా దిగిపోయేటప్పుడు రోజుకి నా తండ్రి నాకు రాజకీయాల్లోకి వచ్చే టైంకి నాకు ఇచ్చిన ఆస్తి కన్నా ఒక రూపాయి ఎక్కువ ఉన్నా కూడా ఆ వెంకటేశ్వర స్వామి, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి అబద్ధం చెప్పాలి అంటే, లేకపోతే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి కూర్చొని ఇది చేసుకోవాలంటే, అంతకన్నా నేను దేవుణ్ణి నమ్ముతా, కొంచెం జాతకాలు నమ్ముతా, అన్నీ నన్ను నమ్ముతుంది, నేను పోతా. లేకపోతే మీ నాయన రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు 2 ఎకరాలు ఇవన్నీ నేను మాట్లాడను, ఎందుకంటే ఇవన్నీ ప్రజలకు తెలుసు, దాని గురించి అవసరం కూడా లేదు నాకు. ఆ భగవంతుడే నీకు వేయాల్సిన శిక్ష వేస్తాడు, వచ్చేదానికి సిద్ధంగా ఉన్నావా? ఇంతకన్నా నేనేం మాట్లాడదలుచుకోవట్లే. మా తండ్రి రాజకీయాల్లోకి, నేను రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి నా తండ్రి ఇచ్చిన ఆస్తి కన్నా నేను మంత్రిగా దిగేటప్పటికి 1 రూపాయి ఎక్కువ ఉన్నా, 1 రూపాయి నువ్వు చెప్పిన 1000 తీసి 100 తీసి దాంట్లో 50 కూడా దిగిచ్చానబ్బా, దానికన్నా ఎక్కువ ఉన్నా కూడా వెంకటేశ్వర స్వామి దగ్గరికి కావాలంటే వస్తాం, ఇద్దరం పోదాం. రా, నువ్వు బొగరు అయితే రా, నువ్వు పులికేసి కాకపోతే రా, నువ్వు ఎర్రి పుష్పం కాకపోతే రా, పోదాం. ఏం చెప్పావు, ఇస్కాన్ సిటీలో 87 ఎకరాల, ఇస్కాన్ సిటీలో 87 ఎకరాల అసలు ఇప్పుడు పొలం ఉందా? అంత ఇస్కాన్ సిటీలో ఈరోజు అంత పొలం ఉందా? జల్లిడి పెట్టిన 10-15 ఎకరాలు దొరకదు అక్కడ నీకు. ఇస్కాన్ సిటీలో నా కుటుంబానికి రాజకీయాల్లో వచ్చేటప్పటికి నాకు 18.5 ఎకరం ఉన్నింది, ఈరోజు 3.75 ఎకరం ఉంది. ఇస్కాన్ సిటీలో అంకణం ఎంత తెలుసు కదనా, 2 లక్షల రూపాయలు పైన ఉంది అంకణం, అంటే కనీసం ఎకరా 5 నుంచి 6 కోట్ల రూపాయలు అమ్ముతుంది. ఈరోజు లేఅవుట్ వేస్తే 8 కోట్లు అమ్ముతుంది. 13 కోట్లు అంటే 13 ఎకరాలు అంటే ఎంత? ఇరగాలమ్మ గుడి దగ్గర 3 ఎకరాలు అమ్మా నేను, ఈరోజు ఇరగాలమ్మ గుడి ఎదురుగ్గా ఎక్కేమెట్లో 100 ఎకరాలు అమ్మా, చోడగుంట్లో ఊర్లు అమ్మా. ఈరోజు మా నాన్న ఇచ్చిన ఆస్తులను కూడా 1 రూపాయి ఎక్కువ ఉన్నా వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోదాం. లేదు ఇక్కడ ఉన్నావు కదా, పాదయాత్ర ఎన్ని నుంచి పోదాం, దారిలో పోయేది ఏ దేవాలయం కన్నా వస్తామని చెప్పు, వస్తా పోదాం. ఉన్నే బట్ట కాల్చి దారిని పోయే ఎవరైనా నా కార్పొరేటర్ లేఅవుట్లు వేస్తే అది అనిల్ కుమార్ యాదవ్. అరే పాపం అల్లీపురంలో వాళ్ళు ఆ 4వ డివిజన్ సంబంధించి కార్పొరేటర్ ఎవరో కూడా తెలియదు, డాక్టర్ అశ్విన్ అంటారు. 15 మంది భాగస్థులు వాళ్ళు పాపం, చిన్న చిత్తగా దాంట్లో 12 మంది రెడీగర్లు పాపం, వాళ్ళు వ్యాపారం చేసుకుంటుంటే దాంట్లో ఇప్పటికే చాలాసార్లు చెప్పా, దాంట్లో 1 రూపాయి నాది ఉన్నా ఆ భగవంతుడు నన్ను శిక్షిస్తాడు. అజంతనే కూడా దాంట్లో 1 రూపాయి ఉన్నా భగవంతుడు నన్ను శిక్షిస్తాడు. నా తమ్ముడు ఎస్ అశ్విన్, నా తమ్ముడు ఒక ఆర్థోపెడిక్ డాక్టరు, నేను అధికారం రాకముందే తను ఒక హాస్పిటల్లో షేర్ హోల్డరు, 50 ఇద్దరు డాక్టర్ కలిసి హాస్పిటల్ ఉంది, ఈ రోజు కూడా హాస్పిటల్ ఉంది. అంటే వాళ్ళు వ్యాపారాలు చేసుకోరా, వాడు ఎడన ఆస్తి కొనుక్కున్నా సంపాదించిన దాంట్లో స్థలాలు కొనుక్కున్నా అవి అనిల్ కుమార్ యాదవ్యా ఏం మాట్లాడతారు. దోపిడీ అంటే అమరావతిలో నీ నారాయణ చేశాడే 100 ఎకరాలు 1000 ఎకరాలు, అది దోపిడీ.